పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా, మీ డ్యూటీ మీరు చేయండి. 15 ఏళ్ళు మేము కూడా గవర్నమెంట్ ఉన్నాం. అమాయకులను బెదిరియడం, కొట్టడం, బీఆర్ఎస్ ఫ్లెక్సీలు బిగేయడం, ఇదా మీ పోలీస్ డ్యూటీ? ఇలా మేము కూడా లెక్క పెడతా ఉన్నాం. నేను పోలీసు పేరెత్తంగానే ప్రజలు ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు, ప్రజల గోల చూస్తున్నారు. ఇప్పటికైనా మీ అరాచకాలు బంద్ చేయండి, జాగ్రత్త, లేకపోతే మళ్ళా గ్యారంటీగా బీఆర్ఎస్ అధికారానికి వస్తుంది. అప్పుడు మీ గతి ఏమైతే ఆలోచన చేసుకోవాలి. 10 ఏళ్ళు మేము ఉన్నామే, 10 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానే, ఒక్కరోజన మేము ఈ దౌర్జన్యం చేసినామా? ఎవరినైనా వేధించినామా? మరి ఎందుకు మీడియాలో మితిమీరిన పనులు చేస్తా ఉన్నారు పోలీసులు? దయచేసి మానుకోండి. పోలీసు సోదరులారా, మేమన్ని రికార్డు చేస్తా ఉన్నాం. ఈ ప్రజల స్పందన చూసైనా మీరు మారాలి. డీజీపీ గారు మీరు మారాలని నేను చెప్తా ఉన్నా, లేకపోతే మీ మీదకి ప్రజలే తిరుగుబడే రోడ్డు వస్తుంది, జాగ్రత్త అని నేను చెప్తా ఉన్నా. మా కార్యకర్త తెలంగాణ ఉద్యమకారుడు సల్వాజీ మాధవరావు అని కరీంనగర్ జిల్లా ధర్మారంలో పెద్దపల్లి జిల్లాలో ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండని చెప్పి ఆయన మీద అక్రమ కేసులు పెట్టి ఇలా జైలు తరలించినారు. ఆయన కరీంనగర్ జైల్లో ఉన్నాడు. ఇది మీకు న్యాయమా? డీజీపీకి ఏమైనా గౌరవం ఉంటే ఆ సల్వాజీ మాధవరావు మీద ఏదైతే జరిగిందో దాని మీద స్పెషల్ కమిటీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్తో ఎంక్వైరీ చేయాలి. ఏ సబ్ ఇన్స్పెక్టర్, ఏ సర్కిల్ ఇన్స్పెక్టర్ దౌర్జన్యానికి పాల్పడ్డాడో వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలి, లేకపోతే తస్మాత్ జాగ్రత్త, మేము న్యాయస్థానం తలుపులు దాడతామనే మనవి చేస్తా ఉన్నాం.